ఎమ్మెల్యే గ్రంథి పెట్టిన ఫిట్టింగ్తోనే పవన్ భీమవరం వద్దనుకున్నారా? రాబోయే ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రచారం అని అన్నది ఎందుకంటే ఈ విషయాన్ని పవన్ ఇంతవరకు బహిరంగంగా ప్రకటించలేదు కాబట్టి. కాకపోతే భీమవరం పర్యటనలో పవన్ టీడీపీ నేతల ఇళ్లకు వెళ్ళి తన మద్దతు ఇవ్వాలని అడిగారు. దాంతో పవన్ భీమవరంలో పోటీ చేస్తారనే ప్రచారం పెరిగిపోయింది. అయితే ఇదే సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. అదేంటంటే టీడీపీ నేతలతో భేటీ ముగిసిన తరువాత పట్టణంలోని కొందరు వర్తక ప్రముఖులను పిలిపించి మాట్లాడారట. రాబోయే ఎన్నికలలో భీమవరంలో జనసేనను గెలిపించేందుకు మద్దతు ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నారట. అయితే జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారని ప్రముఖులు అడిగారట. దానికి పవన్ సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. ఎవరు పోటీ చేసినా సరే తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని మాత్రమే పవన్ అడిగారట. అందుకు సదరు ప్రముఖులు ఏమీ సమాధానం చెప్పకుండానే అక్కడ నుండి వెళ్ళిపోయారని తెలిసింది. అయితే పవన్ మీటింగ్ పెట్టడానికి ముందు రోజే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా చాలామందిని పిలిపించారట. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండవసారి తనను గెలిపించేందుకు సహకరించాలని రిక్వెస్ట్ చేసుకున్నారట. పవన్ పోటీ చేస్తారనే ప్రచారాన్ని గ్రంథి ప్రస్తావించారట. రేపు ఏదైనా సమస్య వస్తే నియోజకవర్గంలో అండగా నిలబడేది తానే కానీ పవన్ కాదన్నారట. వచ్చే ఎన్నికలలో పవన్ను గెలిపిస్తే ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళి ఆయన కలుస్తారు అని గ్రంథి సూటిగానే ప్రశ్నించారట. 365 రోజులు సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే పవన్ను గెలిపిస్తే ఎవరికీ అందుబాటులో ఉండరన్న విషయాన్ని నొక్కి చెప్పారట. 24 గంటలు 365 రోజులు జనాలకు అందుబాటులో ఉండే తనకు మద్దతు ఇస్తే ఏ సమస్య వచ్చినా అందుబాటులోనే ఉంటున్న విషయాన్ని అందరికీ గ్రంథి గుర్తు చేశారట. అప్పట్లో భీమవరంలో ఓడిపోయిన తరువాత ఇక నుండి నియోజకవర్గంలో రెగ్యులర్గా పర్యటిస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని పవన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారట. అలా చెప్పిన పవన్ గడిచిన 5 ఏళ్లలో భీమవరం పట్టణానికి వచ్చింది 3 సార్లు మాత్రమే అని చెప్పారట. ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి మద్దతు అడిగిన మరుసటి రోజే పవన్ కూడా మీటింగ్ పెట్టి మద్దతు అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక ప్రముఖులు మౌనంగానే వెళ్ళిపోయారట. మరి చివరకు ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి.